హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు దుబాయ్లో మన తెలుగు అమ్మాయి ఛానల్. ఈ వీడియోలో ఎవ్రీ ఇయర్ నేను కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్తానండి. సో ఈ ఇయర్ కూడా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, సో మా ఫ్రెండ్తో కలిసి టెంపుల్కి వెళ్ళాను మెట్రోలో. సో టెంపుల్కి మెట్రోలో రావాలంటే షరాఫ్ డీజీ దగ్గర దిగి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ట్యాక్సీలో అయినా రావచ్చు, కానీ మేము వాకింగ్ అవుతుందిలే అని ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ మన టెంపుల్కి నియర్గా దుబాయ్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇదేనండి దుబాయ్ మ్యూజియం. ఈ టెంపుల్ వచ్చేసి బర్ దుబాయ్లో ఉంటుంది. ఇది ఓల్డ్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ఇంకా ఒక 6 మంత్స్ వరకే ఉంటుంది అని చెప్పారు. తర్వాత జబల్ అలీలో కన్స్ట్రక్షన్ చేశారు కదా కొత్తది, అక్కడికి షిఫ్ట్ చేస్తారు ఈ షాప్స్ అన్నీ. దాదాపుగా 20 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాము. ఇప్పుడు ఈ టెంపుల్ తీసేస్తామంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఇంకా ఏం చేయలేం కదా. ఇక్కడ మనకి పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. మనకు పూజా మందిరాలు, అలానే పూలు, ఇంకా మనకి ఇండియాలో ఏవేవైతే దొరుకుతాయో పూజకు సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కృష్ణుడి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మేము శివుడి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ చెప్పులు వదిలేసి ఇంకా ఇలానే ముందుకు స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకు టెంపుల్ వస్తుంది. చూడండి, ఇవన్నీ పెరమల షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో పూజా మందిరాలు, ఇంకా తులసి మొక్కలు, పూల మొక్కలు అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మట్టి కూడా అమ్ముతారు, 5 దిరమ్స్ ఒక ప్యాకెట్. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు షాప్స్లో. సో మేము రెగ్యులర్గా ఒక షాప్లో తెలుగు ఆయన దగ్గరే పూలు తీసుకుంటాము. మీకు ఆయన్ని కూడా చూపిస్తాను. ఇంకా ఇలానే స్ట్రైట్కి వెళ్తే మనకు టెంపుల్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ పూజా సామాగ్రి అంతా ఉంటుంది, కానీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనము కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా మెట్ల మీద నుంచి పైకి వెళ్తే టెంపుల్లోకి వెళ్తాము. టెంపుల్లో మాత్రం వీడియో ఆలో లేదు, కానీ మీకోసము కొంచెం ధైర్యం చేసి, కెమెరాస్ ఉన్నాయి అక్కడ, అయినా కూడా మీకోసం ఒక చిన్న క్లిప్ తీశాను. ఇదిగోండి, ఇదే అన్నమాట టెంపుల్. ఇక్కడ మనకు తెలుగు పంతులు కూడా ఉంటారు, ఆయనకి మేము ఎవ్రీ ఇయర్ దీపదానం కూడా చేస్తాము. సో ఆ పంతులకి దీపదానం చేసి ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము. ఏమో చక్కెర పొంగల్ పెట్టారు, చక్కెర పొంగల్ లాగుంది కానీ టేస్ట్ మాత్రం పాలన్నం లాగుంది. టెంపుల్ దగ్గర ఇలా ఒక సందు ఉంటుంది. ఈ సందులో నుంచి మనం బయటకు వెళ్తే ఇక్కడ క్రీక్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి రష్ లేకుండా ఉంది. మామూలుగా అయితే ఈవినింగ్ టైమ్స్ చాలా రష్గా ఉంటుంది ఈ ఏరియా అంతా. సో ఇది క్రీక్ అన్నమాట. ఇక్కడ మనము ఇటు సైడ్ నుంచి అటు సైడ్స్కి బోట్లో వెళ్ళచ్చు. 1 దిరహం అలా చార్జ్ చేస్తారు పర్ పర్సన్. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు ఈ క్రీక్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి బోట్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ శరవణ భవన్ అని ఉంటుంది టిఫిన్ సెంటరు, అక్కడ టిఫిన్ చేసుకొని ఇంటికి వెళ్తామన్నమాట. మీకు చెప్పాను కదా పూల షాపు ఇదే. ఈ పూల షాప్లోనే మేము రెగ్యులర్గా పూలు తీసుకుంటాము. ఈ షాప్లో ఒక పెద్ద శివలింగం ఉంటుంది, మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా వీడియో అలో లేదు, ఇంకా మీకు పూల షాప్ అవన్నీ చూపిస్తాను. ఎంత కావాలి? ఎంత ప్యాకెట్? ఎంత? ఒక 5 గ్రాములు ఇవ్వాలి. బిల్వ పత్రాలు 5 దిరమ్స్ తీసుకుంటున్నాము. ఇంకా అలానే పూలు కూడా తీసుకుంటున్నాము. ఇంకో 5 దిరమ్స్ వేరే కావాలి. ఈయన పేరు ఆనంద్ అన్నమాట. ఈయన కొన్ని పూలు ఎక్కువగానే ఇస్తాడు వేరే షాప్స్ కన్నా, ఎందుకంటే రెగ్యులర్గా ఈయన దగ్గరే పూలు తీసుకుంటాం కదా టెంపుల్కి వచ్చినప్పుడల్లా.
సో అందుకని ఇంకా పూలు తీసుకున్నాక తొలి సమ్మం తీసుకుందామని వచ్చాము ఇక్కడ ఈ షాప్ దగ్గరికి. లక్ష్మీ తులసి అయినా మీరు చిన్నగా ఉంటుంది కదా మంచిగా ఉంటుంది. ఓకే ఓకే సరే ఇవ్వండి. అంటే అది వాడిపోతుంది. ఓకే ఓకే. నేను తీసుకున్న తొలసమ్మ 15 దిరములు పడింది, అంటే మన డబ్బుల్లో అయితే 338 రూపాయలు. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి 10 దిరమ్స్ అని చెప్పారు. ఎవ్రీ ఇయర్ తొలసమ్మని తీసుకుంటాం కానీ ఎండలకి ఇక్కడ తొలసమ్మ ఉండదన్నమాట. సో అందుకని కార్తీక మాసంలో అయినా దీపం పెట్టుకోవచ్చని ఇంకా ప్రతి ఇయర్ తొలసమ్మని తీసుకుంటాము. ఇదేమో కృష్ణుడు టెంపుల్. ఇంకా టెంపుల్లో కూడా వీడియో అలో లేదు. సో కృష్ణుడిని కూడా దర్శించుకున్నాక ఇంకా రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా బైక్ మీద ఒక బర్డ్ ఎంత బాగా కూర్చొని క్యూట్గా చూస్తూ ఉంది. అసలు దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా వెళ్ళట్లేదు, అలానే చూస్తూ ఉంది. ఇంకా మేము టెంపుల్ దగ్గర నుంచి నడుచుకొని మెట్రో స్టేషన్ వరకు వచ్చేసాము. ఇంకా మెట్రో దగ్గర అయితే చాలామంది ఉన్నారు, జనాలు చాలా రష్ ఉంది. సో ఇదండి బర్దుబాయ్ టెంపుల్ గురించి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.